చాలా చాలా ఫ్రెష్గా ఉండే ఫ్రెష్గా ఉండండి మనకి సంతలో కూడా ఇటువంటి దొరకవు దొరకవు అది నిజంగానే మనం సంతలో చూస్తే ఇలా ప్రెస్ చేస్తే చాలా కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇది చాలా లేతగా అనిపిస్తారా నేను ఇలా హోల్ నా నైస్ తోనే హోల్ పెట్టాను ఆ జ్యూస్నెస్ ఎలా బయటకు వస్తుందో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం మీరు బీరకాయలు వంకాయలు అలాగే ఇంకా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి అవి హార్వెస్ట్ చేసుకుందాం నేను మీ ఆశ వెల్కమ్ టు బిందు గార్డెనింగ్ చూసారండి ఇది బీరకాయ సో ఇది స్ట్రైట్గానే వచ్చేది మా వారు ఏం చేశారంటే ఈ పండు ఇక దోమ వచ్చేసి కుడుతుంది అనేసి వాళ్ళు కవర్ కట్టారనమాట చూసారా ఇక్కడే ఉంది ఆ కవర్ ఈ కవర్ కట్టడం వల్ల ఈ సైజ్ అనేది ఇలా వంగింది సో ఇది దీనికి కూడా కట్టారు కొంచెం పెద్ద కవర్ కట్టారు కాబట్టి ఇది కొంచెం పెద్దగా ఉంది సో ఈరోజు అయితే ఇవి హార్వెస్ట్ చేసుకుందాం హార్వెస్ట్ చేసుకున్నామండి లేకుంటే కొద్దిగా బలిచిపోతుంది మళ్ళీ మనం తినడానికి పనికిరావు ఇవి చూసారా ఎంత లేతగా ఉన్నాయో వాటికి చూడండి చీమలు చూడండి ఎలా ఉన్నాయో ఇందులో ఆ స్వీట్నెస్కి ఇలాంటి చీమలు అన్నీ వచ్చేస్తుంటాయి కాకపోతే అవి ఏం చేయవండి దీన్ని ఇంకొకటి తీసాను ఇది కొంచెం పెద్దది ఇంకొకటి ఉంది అది అసలు మేము పాలినేషనే చేయలేదు అది గోడ అతలు అవుట్ సైడ్ వచ్చేసింది పూర్తిగా అది సీడ్ కానీ వదిలేసాము సో రెండు మాత్రం హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ పూత పిండి వస్తే చూడాలి చూడాలి ఇక్కడ దొరకండి ఫ్రెష్గా ఉంటాయి చాలా లేతగా ఉంది చాలా హ్యాపీగా ఉందండి అండ్ ఇక్కడ చూసారా మళ్ళీ పూత ఇంకా పిండాలు ఉన్నాయి ఈవినింగ్ టైం కంపల్సరీ వచ్చి మనం పాలినేషన్ చేస్తేనే ఇలాంటి హార్వెస్ట్ వస్తుంది లేకపోతే రాదండి న్యాచురల్గా ఇంకొకటి ఎక్కడ చూపించు చెట్లు మురగను చూడు అట్లా ముందుకు వెళ్ళు ఆడ అద్దో అక్కడ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ లెమన్ చెట్టు పెట్టారండి నాకు గుచ్చుకుంటుంది చూపించు ఇది కూడా హార్వెస్ట్ చేసేసా చూసారా దాక్కునేసింది సో ఇది చాలా బాగా వచ్చింది మరుగునుంది కాబట్టి నీట్గా చాలా బాగా వచ్చేసింది లేకపోతే మనకి దోమ వచ్చేసి మొత్తం కొట్టేసేదండి చాలా వరకు టమోటాలు వంకాయలు కూడా అలాగే చేస్తుంది మా దగ్గర ఎల్లో కలర్ కవర్స్ లేవండి అవి వేయడానికి వంచుకుంటాయండి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి చాలా చాలా ఫ్రెష్గా ఉండే ఫ్రెష్గా ఉన్నాయండి మనకి సంతలో కూడా ఇటువంటి దొరకవు దొరకవు అది నిజంగానే మనం సంతలో చూస్తే ఇలా ప్రెస్ చేస్తే చాలా కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇది చాలా లేతగా అనిపిస్తారా నేను ఇలా హోల్ చూడండి నా నైస్ తోనే హోల్ పెట్టాను ఆ జ్యూస్నెస్ ఎలా బయటకు వస్తుందో లేతగానే ఉన్నాయి లేతగా ఉన్నాయి అండ్ ఇక్కడ ఇది లెమన్ రీపాటింగ్ చేశారు చాలా బాగా ఉంది ఏం చేస్తారో ఏమో అనుకున్నాను పర్లేదు బాగానే బతికిచ్చారు మా ఆయన ఇంకా ఇక్కడ డబల్ బీన్స్ ఉన్నాయండి ఇవి సీడ్స్ వదిలేసాను అలాగే ముల్లంగి సీడ్స్ కూడా ఉన్నాయి అవన్నీ హార్వెస్ట్ చేసుకోవాలా ఇవి సీడ్ వదిలేసాను డబల్ బీన్స్ అయినా చూడండి సీడ్ వచ్చినా కూడా కింద ఎట్లా పూత వచ్చేసిందో కాకపోతే ఇది పెస్ట్ వచ్చినట్లుంది అందుకనే దీన్ని కట్ చేసేసి వదిలేసుకోండి మునగాకైతే పూర్తిగా అటుపక్కు బెండ్ అయిపోయింది చూసారా కస్తూరి చామంతి ఎంత సువాసన వస్తుందంటే మనకి పర్ఫ్యూమ్లో ఇదే వాడతారండి చాలా వరకు మనకి పర్ఫ్యూమ్స్ వస్తాయి కదా చామంతివి ఎంత ఫ్రెష్గా అసలు ఎంత అందంగా నక్షత్రంలాగా కనిపిస్తున్నాయి అన్నమాట ఇవి ఇది టచ్ మీ నాట్ చాలా చాలా స్మెల్ వస్తుంది ఇక్కడ మా సైడ్ దీన్ని మేము అనపకాయలు అంటారు బెంగళూరులో అవరకాయ అంటారండి ఎంత ఫ్రెష్గా
కాదు అవరేకాయ అగ్గో అవరేకాయ అది ఇది తాళంబి చేస్తారు కదా ఇది అవరేకాయ కాదు అది చిక్కుడు చెట్టు అదే అదే మనం అక్కడ చూస్తేనే ఆడాడ ఉంది చూడు ఎద్దు అక్కడ అదే అవరేకాయ అక్కడ ఎండిపోయినా చూడు సేమ్ ఒకే రకంగా ఉండే లేదు అవరేకాయ కాదు చిక్కుడుకాయలు మనం తాళింపు చేస్తామే చెట్టు చిక్కుడు అంటారు దీన్ని చెట్టు చిక్కుడా ఆ చెట్టు చిక్కుడు ఇది అగో మనం దీనికి సార్లకు కూడా మనం ఇవన్నీ కట్ చేసేస్తాం అదే ఇది చెట్టు చిక్కుడు తర్వాత ఇక్కడ చూడు ఇక్కడ వచ్చినాయి టమోటా కల్లి ఆరు వచ్చేసేది ఇవి చూసారా టమాటో టమాటో సైజు ముక్క భరించలేక ఇలాగ పూర్తిగా బెండ్ అయి వంగిపోయిందండి మేము చెట్టు పెట్టింది అక్కడైతే పూర్తిగా ఇలా వంగిపోయింది చూసారా ఇంతకు ముందే నేను ఇది పీకేశానండి పండు ఇక అది దోమ ఇలా బక్స్ పూర్తిగా హోల్స్ చేసేసి మనకి కాయనంతా డ్యామేజ్ చేస్తున్నాయి ఇవి కొంచెం పలుగ్గా ఉన్నాయి అక్కడ మైన అక్కడ అటువైపు వెళ్తానండి ఇంకోటి ఇది కస్తూరి చామంతి అండ్ ఇక్కడ ఇది ఇంకో చెట్లు ఉంటుంది ఏం కాపు వచ్చిందో చాలా చాలా వచ్చినాయి పూర్తిగా బెండ్ అయిపోయి ఇటువైపు వచ్చేసినాయి అవును ఉంది కదా పుల్లటి మజ్జిగ ఉంది కదా స్ప్రే చేసే అవునవును రైస్ వాటర్ అన్నం పులుసు పెట్టింది మజ్జిగలో ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక టమాటా ఉన్నాయి ఇది ఇది తెంపేస్తున్నాను చూసారా ఇక్కడ వంకాయ ఉన్నాయండి ఇంకా ఇటు పక్క ఉన్నాయి చూసారా ఎంత పూతుంది ఇదిలో ఆల్రెడీ పూత అయిపోయి కాయ స్టార్ట్ అవుతుంది అనుకుంటారు మగ్గలో ఇక్కడ ఒకటి ఉంది ఇది చూసారండి మీరు దొండకాయ ఇది మా ఆయన రీసెంట్గా ఈ ముక్కను నాటారండి ఎంత సైజు పెద్దగా వచ్చేసినాయి ఇది వేరే వెరైటీ అనుకుంటాను హైబ్రిడ్ అనుకుంటాను నా నార్మల్ది కాదు మన దగ్గర ఉండేది వేరేది ఫస్ట్ అది ఇందే ఉంటాయి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి సైజు ఇది ఇక్కడ పూర్తిగా అండి మాకు స్టెప్స్ నింకి ఇలా గోడకు వచ్చేసింది కింద ఉంది కనిపించట్లేదు అటువైపే రావాలి కనిపించింది చూసారా అలా అది మేము పాలినేషన్ చేయలేదు న్యాచురల్గా అదే ఇదే వేసింది సో మా డ్రిల్ ఇటువైపు వచ్చేసింది అది సో దాన్ని మా ఆయన తీస్తున్నాం చూసారా చూసారా ఈ చిల్లీస్ ఎంత బాగా కనిపిస్తాయో కాకపోతే అబ్బా చాలా ఘాట్ ఉంటాయండి ఇవి మాత్రం కనకాంబ్రాస్ సపోటా ఇంకా చామంతిలన్నీ ఒక్కొక్కటొక్కటే విడుగుతున్నాయి పచ్చిమిరపకాయలు అక్కడ ఉన్నాయి సార్ చిల్లీస్ ఉన్నాయంటే అక్కడ వెళ్దాం అండి చూసారండి ఇది చిల్లీస్ మేము అసలు ఆ ముక్కని నాటనే లేదండి అది కిచెన్ వేస్ట్ ద్వారా వచ్చింది అనుకుంటా ఎన్ని చిల్లీస్ ఉన్నాయో ఉన్నాయి వద్దు ఎందుకు మనకి కావాల్సినప్పుడు తీసుకుందాం ఇవి చూసారా కనకాంబ్రాస్ అక్కడాలు
కాకడాలండి ఇవి మా సైడ్ ఇట్లానే అంటారు గులాబీ ఎన్ని వచ్చినాయి ఇది గులాబీ వావ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలర్స్ మాత్రం సరే మా పాప స్కూల్ టైం ఏంది రా 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 అని పిలుస్తుందండి మార్నింగ్ రోజు రొటీన్ ఇలా ఉంటదన్నమాట మా ఇంట్లో చూసారండి ఇది హార్వెస్ట్ నాలుగు బీరకాయలు వచ్చాయి చూసారా నేను స్టెచ్ చేసింటే ఇలా లిక్విడ్ అంతా బయట లేతగా ఉన్నాయి లేతగా ఉంది ఇది అండ్ రెండు వంకాయలు రెండు టమాటాలు వచ్చాయండి ఈ రోజు మేము వచ్చి ఇంట్లో బీరకాయ కూర చేస్తాం బీరకాయ కూర కోసం అని చెప్పేసి ఈ రోజు హార్వెస్ట్ చేశాం అన్నమాట అందులో కూడా మేము కొన్ని వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఈ రెండు కూడా అందులో వేసేసి ఈ రోజు కూర ఇదేనండి కూర అండతామండి మేము అప్పటికప్పుడు ఎప్పుడు అంతేనండి ఫ్రెష్ గా మేము ఈ విధంగా కట్ చేసుకొని వచ్చి గార్డెన్ లో మేము వాటిని అప్పటికప్పుడే తెంపుకొనే చేసుకుంటామండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆకుకూర ఉంది అది నెక్స్ట్ ఇయర్ తోటకూర అసలు రెడ్ కలర్ మామూలుది చాలా వరకు వచ్చేసింది అది నెక్స్ట్ వీడియో తీస్తానండి హార్వెస్ట్కి సో చూసారు కదండి ఈరోజు వీడియో అయితే బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం